వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈజీ ఈజీగా చేసుకునే ఈజీ రెసిపీస్కి ఇవాళ మన రెసిపీ సూపర్ క్విక్గా టేస్టీగా ఉండే మసాలా కార్న్. మసాలా కార్న్ ఎలా చేసుకోవాలో చూసుకుందామా. మరి ముందుగా ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని ఒలిచిన మొక్కజొన్న పొత్తుని ఇందులో గింజలుగా వేసుకొని ఉడికించుకోవాలి. కరెక్ట్గా ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అది అలా ఉడికిన తర్వాత తీసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలి, అంటే వడకాచుకోవాలి. ఈ కార్న్ ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్, అంటే వెన్న వేసుకొని ఇమ్మీడియట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి బటర్ వెంట వెంటనే కరిగిపోయి కార్న్లో కరెక్ట్గా కలుస్తుంది. ఇది చల్లారిన తర్వాత మీకు బటర్ కరెక్ట్గా కరగకుండా పక్కన పక్కన ముక్కల్లా ఉండిపోతుంది, అందుకని వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. దాంతోపాటు జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి, అంటే జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటూ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దాంతోపాటు పెప్పర్, మీకు నచ్చినట్లయితే మిరియాల పొడి వేసుకోవచ్చు, లేదా మీకు కారం ఇష్టమైతే కారమైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత చాట్ మసాలా. చాట్ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్, అది వేసుకుంటే ఎక్కడ లేని టేస్ట్ ఈ మసాలా కార్న్కి యాడ్ అవుతుంది. మిస్ చేయకుండా మాత్రం చాట్ మసాలా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత టమాటో, ఆనియన్, కొరియండర్, అంటే టమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పైన ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చివరిగా నిమ్మకాయ. మీ క్వాంటిటీకి సరిపడా, మీ టేస్ట్కి సరిపడా 1 నిమ్మకాయ కానీ 1/2 నిమ్మకాయ చెక్క కానీ తీసుకొని కలుపుకోవాలి. అంతే, హాట్ హాట్ స్పైసీ స్పైసీ మసాలా కార్న్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మసాలా కార్న్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, హ్యాపీ కుకింగ్.